డీజిల్ ధరలు పెరుగుదలకు నిరసనగా అరకు నియోజకవర్గం హుకుంపేట మండల కేంద్రంలో టీడీపీ నేతలు నిరసన తెలియజేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కీడారి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. जीसीसी पेट्रोल बंक नुंची मंडल केंद्रम वरकु र्याली चेपट्टी पेट्रोल डीजिल धरलु वेंटने तग्गिंचालनी डिमांड चेसारु. ई कार्यक्रममलो टीडीपी नायकुलु जेडपीटीसी सागर सुब्बाराव मंडल नायकुलु बाकूरु वेंकटरमण मंडल कार्यकर्तलु पाल्गोन्नारु. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి 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 ఇచ్చిన 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 ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర స్వేచ్ఛగా ఏది ఈ రోజు మనం ఏ ధర్నాకి వెళ్ళినా ఏ కార్యక్రమం చేసినా కేసులు పెట్టి బెదిరించి ఇబ్బంది పెట్టి నిన్నటికి నిన్న పసి పిల్లల్ని స్కూల్ పిల్లల్ని కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి దుర్మార్గపు ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. లాఠీ దెబ్బలు స్కూల్ పిల్లల మీద ఏంటండి అమానుషం, ఇది చాలా తప్పు. అయితే అంత స్వేచ్ఛనిచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంత స్వేచ్ఛనిచ్చినప్పుడు పాదయాత్ర చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆ రోజంట, డీజిల్ పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు బాదుడు అనేక అబద్ధపు బూటకపు నాటకం వాడి ఈరోజు ఓటర్ల్ని జనాల్ని మోసం చేసి ఈరోజు అధికారం రావడం జరిగింది. ఆ రోజున్న 70 రూపాయలు 60 రూపాయలే బాదుడైతే ఈరోజు 110 రూపాయలు ఉన్న డీజిల్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్లు మరి దీని ఏమంటారు బాదుడు కాకుండా తన అమ్మ బాదుడు అవుతుంది. ఇది బాధుల అమ్మ వాళ్ళ నాన్న అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రజలు కూడా మోసం చేసి ఏమన్నారండి, మేము అధికారంలోకి రాగానే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విధిస్తుందో ఈ వ్యాట్ అనేది ఏదైతే డీజిల్ మీద పెట్రోల్ మీద విధిస్తుందో వెంటనే తక్షణమే ఒక్క రోజులోనే మేము ప్రభుత్వం చేపట్టిన అధికారం చేపట్టిన ఒక్క రోజులోనే మేము వ్యాట్ డీజిల్ పెట్రోల్ మీద వ్యాట్ తీసేస్తామని చెప్పారు. ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజుకి కూడా కేంద్ర ప్రభుత్వం మనకు డీజిల్ కానీ పెట్రోల్ రేట్లు నిర్ణయించిన తర్వాత సుమారుగా 40 రూపాయలు వ్యాట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క లీటర్ మీద కలెక్ట్ చేస్తుందంటే ఇది ఇంతకన్నా దుర్మార్గమా కాదని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గత 2 సంవత్సరాల్లో సుమారుగా 20,000 కోట్లు వ్యాట్ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ మీద పెట్రోల్ మీద దోచుకుందని మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నారు. ప్రజలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈరోజు మీ అందరు కూడా తెలియజేసే ఒకటే, మన డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగితే ఏమవుతుందండి, మనకి నిత్యావసర ధరలు కూడా పెరుగు. ఈరోజు ఉల్లిపాయలు 80 రూపాయలు, టమాటా 100 రూపాయలకు కారణం ఏంటి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా రాష్ట్రాల్లో చూస్తే 90 రూపాయలు ఉన్న పెట్రోల్ మన దగ్గర 110 రూపాయలు. ఒక విషయానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డు ఇవ్వచ్చు. మన రాష్ట్రంలో అంటే మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో చూస్తే అన్నిటికంటే ఎక్కువ డీజిల్ కానీ పెట్రోల్ కానీ రేట్లు ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. దీనికి మాత్రం అవార్డు ఇవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదొకటి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నిత్యావసర ధరలు పెరిగిపోతాయి, పిల్లల ఫీజుల దగ్గర నుంచి పాల ప్యాకెట్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళు వాడుకునే మందులు కానీ
ఆరోగ్యం సంబంధించిన వస్తువులు గాని ఇవన్నీ కూడా నిరంతరం పెరుగుపోతూనే ఉంటాయి తప్పితే గాని ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అయితే లేదు ఈ రోజు యువతందర్ని మేము చూస్తున్నాం యువత కూడా రోడ్డు మీద పడి మత్తు పదార్థాలకి అదే విధంగా మద్యపానం నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి కొత్త కొత్త బ్రాండ్లు దించి యువతని గాని రాష్ట్ర ప్రజల్ని గాని మభ్యపెడుతూ ఆరోగ్యమే కాకుండా జేబులు వాళ్ళ ఆస్తులు ఇంట్లో ఉండే ఆడవాళ్ళ పుస్తలు తాళ్ళు కూడా తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలు బతుకుతున్నారంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది మీకు మాత్రమే క్రెడిట్ సొంతమైందని నేను తెలియజేసుకుంటున్నాను యువతందరూ కూడా రోడ్డు మీద ఉండిపోయారు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేదు ఎందుకు వస్తాయండి ఉద్యోగాలు ఈరోజు మన డీజిల్ పెట్రోల్ పెరిగిపోతే రేట్లు పెరిగిపోతే మన దగ్గర నుంచి ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీలు కానీ పరిశ్రమలు మన దగ్గర పెట్టడానికి వస్తాయండి రావు ముడి సరికే వాటికి పెట్రోల్ డీజిల్ ఆ ముడి సరికే పెరిగిపోతే మనకి మన దగ్గర కంపెనీలు రాకపోతే ఇండస్ట్రీస్ రాకపోతే ఫ్యాక్టరీలు రాకపోతే మన యువతకి ఉద్యోగాలు ఎలా వస్తాయి యువత అంతా కూడా నాశనం అయిపోతుంది యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకటే తప్ప మిగతా ఎవరు కూడా ఉండకూడదు అని ఒకే ఒక కక్ష పూరిత తీరు తప్ప ఇంకోటి నాకైతే కనిపించటం లేదు మనకు అంతేకాకుండా ఈరోజు స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టలేని పరిస్థితి మన గిరిజన ప్రాంతంలో చూసుకుంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కూడా తీసేశారు ఎయిడెడ్ స్కూల్స్ని కూడా 139 ఎయిడెడ్ స్కూళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఆ పిల్లలు రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జ్లు తీసే పరిస్థితి ఇంకా ఇబ్బంది పెడితే కాల్చి చంపేస్తారని భయభ్రాంతులకు చెందుతున్నారు తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ అంతేకాకుండా జీవో నెంబర్ 3 లాంటి ముఖ్యమైన సమస్యల మీద మాట్లాడటానికి ముందుకు రారు ఎక్కడ కూడా దాని